నల్గొండ జిల్లా అనేక రకాలైనటువంటి ఉద్యమాలను చేసేటువంటి జిల్లా. చాలా మంది గొప్ప గొప్ప నాయకులు ఈ జిల్లాకి వచ్చిండ్రు. బాగా అభివృద్ధి చెందింది ఈ జిల్లా. నగరాలు కూడా బాగుంటుంది అనుకున్న నేను వచ్చేటప్పుడు చూస్తారు. మొట్టమొదటిసారి మున్సిపాలిటీ అయింది నగరేకల్. నేను వస్తూ వస్తూ మధ్య మధ్యలో కొంతమందిని అడిగాను, అక్క ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చారు మీ నగరేకల్ అని అడిగిన ఓ అక్క చెప్పింది, ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేదు బిడ్డ, మా ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇంకా ఒకటి కూడా మాకు రాలేదు అని చెప్పింది. చంద్రశేఖరరావు గారు ఎన్నికల సందర్భంగా అనేక మాటలు చెప్పిండ్రు. ఏమన్నారు, కారు గుర్తును గెలిపిస్తే అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, గరీబ్ వాళ్ళందరినీ బాగా చూసుకుంటా అన్నాడు. మంచి మంచి మాటలు చాలా చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళకి దిమాక్ లేదు, కాంగ్రెస్ వాడు అటు పదడుగులు ఇటు పదడుగులు ఇందిరమ్మ ఇల్లు డబ్బాలు లెక్క కడుతున్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళకు సోయిందా, కొత్తగా బిడ్డకు పెళ్లి చేస్తే ఇంటికి అల్లుడు వస్తే అల్లుడు ఏడుండాలి, అందుకని నన్ను చూడండి, నా అందాన్ని చూడండి, నన్ను గెలిపియంగానే కారు గుర్తును గెలిపియంగానే ఏం చేస్తా అన్నాడు, గరీబ్ వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. వచ్చినాయా డబుల్ బెడ్రూమ్లు అలా సపోర్ట్ చేస్తలేరు, వచ్చినాయా నగరేకల్ ప్రజలు నమ్మలేదు, చంద్రశేఖరరావు గారి మాటల్ని నమ్మలేదు. నగరేకల్ నియోజకవర్గంలో 2018 శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తు మీద పోటీ చేసిన ఆయనను కూడా ఇక్కడ ప్రజలు నమ్మలేదు. ఇక్కడ శరీర గుర్తును గెలిపించారు. కానీ కేసీఆర్ సార్కు ఫార్ములా ఉంటుంది, ఏ మందర కడితేంది ఈయనప్పుడు మాత్రం తెచ్చి మన తొట్టె కట్టేమంటాడు. అది కాంగ్రెసా, అది కమ్యూనిస్టులా, తెలుగుదేశం పార్టీయా, ఏ మందలైనా కట్టాలి, ఏ రంగుతోటైనా గెలవాలి, తెచ్చి మన తొట్లు కట్టేసుకుందాం, మన తొట్లు ఈంటాలి మరి అనుకుంటాడు సారు. అది సారు నైజం. అందుకనే నగరేకల ప్రజలు చంద్రశేఖరరావు గారికి కారు గుర్తుకి వ్యతిరేకంగా 2018 ఓటు వేసారు. వేసిరా కారు గుర్తును ఓడగొట్టి చెయ్యి గుర్తు సార్ని గెలిపించారు. ఏడున్నాడు సార్, ఇవల్లా చెయ్యి గుర్తు గెలిచిన సార్ ఏడున్నాడు, పోయి కారు ఎక్కిండు. కారు ఉన్న సార్కు చెయ్యికి సార్కు ఇద్దరికి కొట్లాటలు అవుతున్నాయి. కారులో ఒరిజినల్ ఉన్నాయనడో తూర్పు పోతున్నాడు, కొత్తగా వచ్చి కారు ఎక్కిన ఆయనవో పడమటికి పోతున్నాడు. అందుకని నగరేకల్ మున్సిపాలిటీలో కారు గుర్తు ఒక్క సీటు కూడా గెలవదు. మనం ఓడగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు వాళ్ళని అనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సిద్ధాంతం ఉంటుంది, పీతల పంచాయతీలు 5 పీతలు తీసుకుపోయే బకెట్లు అయ్యింది, మూత పెట్టకుండ్రి, సెక్యూరిటీ వద్దు, పోలీసు వాళ్ళు వద్దు, ఆ బకెట్ల నీళ్లు పోసాడు పెట్టిపోండి, మీరు నెల రోజుల తర్వాత రండి, 5 పీతలు అలానే ఉంటాయి, ఒక్క పీత కూడా బయటికి ఉంటుంది, ఒక్క పీత 2 అడుగులు ముందుకోగానే ఇంకోటి 2 అడుగులు వెనుకలు గుంజేస్తారు. ఇట్లా కాంగ్రెస్ పంచాయతీ ఉండే ఇలా చెయ్యి గుర్తు ఆయన వచ్చి కారు ఎక్కిన తర్వాత ఓ కారు ఇటు అవుతుంది, ఓ కారు పై అటు అవుతుంది, 4 పయ్యాలు సరిగా ఉంటేనే కారు ఒక దిక్కు పోతుంది. 2 పంచరైనాయి, 2 మంచిగున్నాయి, ఆ 2 మంచిగున్నాయేమో ముందుకు పోతున్నాయి, పంక్చర్ అయినాయేమో వెనుక పోతున్నాయి. మీకు అర్థమైంది అనుకుంటా, అసలు కారేవారు పోరాటం కారేవారు మొండి చేయే వల్ల మీకు గెలవాలి. తెలంగాణ ఉద్యమకారులకి జై తెలంగాణ అన్నోళ్ళు కొట్లాడిన వాళ్ళు ఇదే చౌరస్తారా వంట వార్పు చేసిన ఒక్క ఉద్యమకారుడు కూడా ఇలా బీఫామ్ ఇచ్చిరా. జై తెలంగాణ అన్నోళ్ళు జైలు కొన్నోళ్ళు ఆ రోజు సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిన వాళ్ళకి ఒక్కరికంటే ఒకరికి సీట్ రాలేదు, బీఫామ్ రాలేదు. అందుకని టిఆర్ఎస్ పార్టీ ఒక్కసారి మీరు ఆలోచించాలి, సారు చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది. డబుల్ బెడ్రూమ్లు రాయ్, ఇంకో మాట కూడా చెప్పింది సారు, ఏమన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇవన్నీ వెనుకటి ముచ్చట్లు అనుకుందాం. 2018 ఇంకో మాట చెప్పిండు, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఎవరికి కొలువులు ఇవ్వలేకపోతున్నా, కొందరికి గొర్రెలు ఇచ్చినా, కొందరికి బర్రెలు ఇచ్చినా, ఇంకొందరికి నౌకరు ఇద్దామనుకుంటున్నా, నౌకరు ఇచ్చేదాక చదువుకున్న అక్క చెల్లెళ్ళకి చదువుకున్న అన్నదమ్ములకి నెలకు 3,116 రూపాయలు ఇస్తా అన్నాడు. అన్నాడా చెల్లె, ఏం చదువుకున్నావు, డిగ్రీ అయిందా, వచ్చిందా ఏమన్నా, 3,116 వస్తున్నాయా, ఇక మరి మీలాంటి వాళ్ళు కొంతమంది, మా పెద్ద కొడుకు 2,000 ఇస్తుండు, ఎన్ని ఇస్తున్నాడు, మా పెద్ద కొడుకు లెక్క 2,000 ఇస్తుండని చెప్పబడుతుంది. ముసలానికి పింఛన్ ఇస్తే ముసలానికి రాదు, అత్తకు పింఛన్ ఇస్తే కోడలకు పింఛన్ రాదు. ఇక సార్ ఇచ్చారు 2,000 పింఛన్ పంచాయతీ,
కోడలు ఎగిరిస్తుంటాయి. ఈ ముసలిదానికి ఎందుకు ఇది ఎప్పుడు పోతుందా? ఆ 2000 నాకు ఎప్పుడు వస్తాయా అని ముసలి పోతే కోడలు ఎదురుచూడబట్టే. ముసలిని పంచాయతీ పొద్దంతా పనిచేసి పొద్దుకంగానే ఇంటికి వస్తాడు ముసలాడు. చిన్నదో పెద్దదో సుక్కేసుకుందామంటే పైసలు ఉన్నాయి. ముసల్లారా ముసల్లారా బొడ్లే ఎక్కునే పైసలు ఇంటి ఏం పోతాడు. ఇలా ముసలి అంటది మొన్ననే బిడ్డ కొడుకు పుట్టిండు ఇంత అంగే లాగా వంచబోతా అని ముసలిని దాచిపెట్టుకుంటాడు పైసలు. పాపం ఇటు కూర్చి అడు చూసి 2 సార్లు అడిగి రంగబెట్టి తమ్మడి తిమ్మడి గుద్ది ఆయనతో పైసలు ముసలాడు ఎత్తుకుపోయా. సారి ఇచ్చే 2000కి 6 మొగలకు పంచాయతీ, అత్త కోడలకు పంచాయతీ. ఏమంటాడు దానికి? ఇంటికి ఒక్కటే ఇయ్యాలంటాడు. ఎన్ని ఇయ్యాలి? ఇంటికి ఒక్కటే ఇయ్యాలి. అబ్బా ఎంత మంచి కానూను పెట్టిండు అని కడుపు సల్లంగుండా. మరి మనకైనా కానూను ఆయన కూడా ఉండాలి అని అడగాలి. అడగాలనా? సారు నువ్వు ముఖ్యమంత్రి, సార్ ముఖ్యమంత్రి, సార్ కొడుకు తెలుసా మీకు? ఉంటాడు కేటీఆర్ అని కొంచెం ఇటు ఇటు ఎటు తిరిగొద్దా సార్కి మధ్య చూసిరా. కేటీఆర్ అని ఒక ఆయన వచ్చిండు, ఆయనకు మంత్రి వేసిండు 4 లక్షలు జీతం, సారుకు 5 లక్షలు, ఆయన కొడుకు 4 లక్షలు. ఆయన ఒక ఆయన గడిమాలు లెక్కుంటాడు, పొడుగు పొడుగా సిద్ధిపెట్టి ఉంటాడు ఒక ఆయన. ఆయన కూడా మంత్రి వేసిండు 5 లక్షలు, ఆయన కూడా 4 లక్షలు జీతం. అలా బిడ్డ మనందరితో బతుకమ్మ ఆడిచ్చింది చెల్లే, ఆమె కూడా నౌకరు ఇచ్చింది ఎంపీ నౌకరి. మన నిజామాబాద్ లో నిజామాబాద్ ఓటర్లు బండ కొట్టిరు, గిట్ల భయపట్టించిరట మీ నగరకాల ఎమ్మెల్యే లెక్క. ఏమని పువ్వు కోటెస్తే పింఛన్ రాదని బెదిరించిరట. ఆయన బెదిరిస్తే నిజామాబాద్ లో బండ కలిసి కొడితే చెల్లె పాపం ఆడుకోవాలో అర్థం కాకుండా పోయింది. నాయన నాయన నాకు ఉద్యోగం లేదు, నేను గిట్ల ఖాళీగా ఉంటే నీకు మంచిది కాదని ఎడితే ఆగమాగం దొరికొచ్చి బిడ్డకు మాత్రం 7 లోపలే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు. మరి మా చెల్లెళ్ళకి మరి చదువుకున్న తమ్ముళ్ళకి 7.5 ఏళ్ళ కోలే ఏమిచ్చిండు? ఒక టీచర్ నౌకరు ఇచ్చిండా? నీ కొడుకు టీచర్ అయితే 30,000 జీతం వస్తుందా? 30,000 జీతం రావాలా, 2,000 పింఛన్ రావాలా ఆలోచించుకో. నీ బిడ్డకు టీచర్ నౌకరు వచ్చింది అనుకో 30,000 నౌకరు వస్తుంది. కొడుకు కానిస్టేబుల్ అయితే 20,000 జీతం అవుతుంది. అమీన్ సాబ్ అయితే 50,000 జీతం వస్తుంది. ఇవన్నీ ఆయన కాన్నే పెట్టుకొని 2,000 ఇస్తున్నాడు. ముంగట బయట ఆమె మోసేకి బెల్లం పెట్టి వెనకాల ఉన్నావి అనుకుంటుందంట. అబ్బ నాకు కూడా బెల్లం వస్తుందని ఈ మోసేయి నోరు కాడికి రాదు, నాలుక మోసేయి కాడికి లేదు. ఇది చంద్రశేఖర్ రావు గారి లెక్క. అందుకని 2,000 పింఛను పోతుంది, ఆడికోరు పింఛను. నేను మొన్న దుబ్బాకలు గెలిపించారు, మా దుబ్బాకలు కూడా మీ నకరకల లెక్కనే గరీబ్ వాళ్ళు పక్క పలుచుకోరు. పైసలు మంత్రి హరీష్ రావు వచ్చిండు, మాట్లాడితే పైసలు ఇచ్చిండు, సంఘాలకు పైసలు ఇచ్చిండు, సర్పంచుల్ని కొనుక్కున్నాడు, ఓ దించిండు పొలోమని మనుషుల్ని. అడిగితే పైసలు, అడగకపోతే పైసలు. పైసలు మంత్రే కదా, సల్లుడు చల్లిండు పైసలు. తీసుకునేటప్పుడు మొత్తం తీసుకురు మా దుబ్బాకోళ్ళు. వాళ్ళకి ఒకటే లెక్క చెప్పిన, 2.5 ఏళ్ళైంది కేసీఆర్ ముఖ్యమంత్రి, 30 నెలలైంది, నీకు ఎంత రావాలో మీ కొడుకి నెలకు 3,116 రూపాయలు. సారు ముఖ్యమంత్రి 30 నెలలైంది, 30 నెలలకి నెలకు 3,116 రూపాయలు అంటే ఎంత రావాలి? దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు రావాలి. రావాలి రావాలి. ఇప్పుడు మీకు పైసలు వస్తున్నాయి, ఓట్లు ఉన్నాయని పైసలు ఎత్తురు. ఎప్పుడైనా మన ఊర్లలో జనరల్ ఏం చేస్తాం, కిరాణా దుకాణంలో ఖాతా పెట్టుకుంటాం రోజువారి పైసలు లేక. నెల రాగానే నాయన జీతం రాగానే 5,000 వచ్చిపోయి కిరాణా దుకాణంలో కట్టుబిడ్డ అంటాడు. ఒకడితే సేటు ముద్ర పెడతాడు, పెట్టి 6,600 బిల్లు అయింది, మీ నాయనకు చెప్పు 5,000 కట్టిరు, ఇంకా 1,600 వచ్చే నెల బాకీలా రాసుకోవాలి అని చెప్తాడు. చెప్తాడా? 1,600 వచ్చే నెల పోతాయి. ఇప్పుడు మీకు ఓట్లు ఇవ్వని ఇంటికి 2,000, 5,000, 10,000 పంపుతారు. పంపుతారా? పంపలేరా? ఇంకా ఇంకా సులువు కాలేదా? కొందరికి వచ్చినాయట కర్ఫ్యూ పెడుతురు కదా 9 గంటలకి, 9 గంటలకి కర్ఫ్యూ కాగానే పాపం పోలీస్ అన్నకి ఇక వేరే పని పెడతలేరు. ఎందుకు? అమీన్ సాబ్ కొలువు చేయాలంటే ఎమ్మెల్యే సాబ్ ఉత్తరం ఇవ్వాలి. ఎమ్మెల్యే సాబుకు నచ్చకపోతే అమీన్ సాబ్ ట్రాన్స్ఫర్ అవుతాడు. సిఐ సాబ్ ఊడు ఊళ్ళు ఉన్నాడు. అందుకని వాళ్ళు వాళ్ళ పొట్ట కాపాడుకుందుకు 9 తర్వాత వేరే నౌకరి చెప్తున్నారు, తలుపు కొడుతురు. మనందరినేమో కర్ఫ్యూ అని లోపల పెడుతున్నారు. వాళ్ళు వచ్చేమో చిన్న సీసలు, పెద్ద సీసలు, సూట్ కేసులు, షార్ట్ కేసులు, సారేలు పంచుతురు. తీసుకోరు అవన్నీ, మంచిగా లెక్క రాసుకోండి. ఇందాక నేను చెప్పిన కదా 1,00,000 రూపాయలు బాకీ. మీ ఇంట్లో 2 చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకో, ఎంత బాకీ? ఎంత బాకీ? 2 లక్షలు బాకీ అవుతాయి. 2,000, 5,000 ఇచ్చిండు అనుకో, ముద్ర పెట్టుకో. వచ్చే 1,00,000 దాకా ఇవి నిండుగా కారు కొట్టేస్తాం, లేకపోతే ఏమని చెప్పి చెప్పాలి? చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. బరాబరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.